నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం చంద్రబాబు నాయుడుకే షాక్ ఇస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విషయంలో చంద్రబాబు నాయుడు ఏదో చాలా కృషి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి మోకాలడ్డే ప్రయత్నాల్లో వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు నిన్న మద్యం టెండర్ల విషయంలో అసలు విషయం మొత్తం తేట తెల్లం అయిపోయింది ఆశించినన్ని టెండర్ అప్లికేషన్లు రాకపోవటం ఊహించినంత ఆదాయం ప్రభుత్వానికి లేకపోవటం రేపు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఇక సిండికేటు వ్యవహారం ఎలా నడుస్తుంది అందులో ఏ ఏ మద్యాన్ని ఏ ఏ రకాలుగా ఈ సిండికేటు శాసిస్తుంది ఏపీబీసీఎల్ నుంచి మరి కొనుగోలు చేసే మొత్తం ఇలా టెండర్లు ఈ ప్రైవేటు మద్యం దుకాణం వ్యాపారులే కదా వాళ్ళు తీసుకోవలసింది వాళ్ళు ఇక అందులో చేసే మాల్ ప్రాక్టీస్ కానీ మాల్ కానీ చాలా ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రభుత్వ పరం చేసిన అందులో పెద్ద మద్యం కుంభకోణం నడిపాడు ఇక్కడ లేనిపోని బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉద్దారు మేము మంచి మద్యం చౌక ధరకే అందిస్తామనే దానికి కూడా ఈరోజు గండి కొట్టే విషయాల్లో ఈ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని అంటే మరి చంద్రబాబు నాయుడికి షాకిస్తున్నట్టుగా కాక మరేముంది ఇసుకని ఫ్రీగా ఇస్తున్నా కూడా ఎంత ఎక్కువ ధరకి మరి లబ్ధిదారులకి ఇసుక అందుతుందో అది తెలిసిందే దీంట్లో ఏమిటిరా అని అంటే అంతా వచ్చి ఈ ఎమ్మెల్యేలు చుట్టూ తానే తిరుగుతుంది వాళ్ళకి అనుయాయులుగా ఉండేవాళ్ళు చేసే ఈ మైనింగ్ వ్యాపారాలు కానీ అక్రమ దందాలు కానీ దాని మీద వా ఈ లబ్ధిదారులకు పడుతున్న భారం కానీ అంతా కండ్లకు కనపడతానే ఉంది గతంలో ఏ రకంగా ఉందో అంతకి కొంచెం తక్కువగా ఇప్పుడు మళ్ళీ అవినీతి జరుగుతుంటే అసలు అవినీతి లేకుండా చేయాల్సిన ఈ పరిస్థితుల్లో అవినీతి కొంచెం తక్కువ ఉంది అని సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తే ఇప్పుడు మరి మద్యం విషయంలో టెండర్లు వేసి ఆ టెండర్ల మీద వచ్చే అప్లికేషన్లు ఇక దాని దాని మీద వచ్చే ఆదాయం వీటికి గండి కొట్టడం మొదలు పెడితే ఈ సిండికేటు ఎంత దూరం పాకిందనేది చూడండి చంద్రబాబు నాయుడు ఆయన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద రిపోర్టు తెప్పించుకుని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్న ఏదో తిరువూరు లాంటి విషయంలో అక్కడ జరిగిన గొడవల్ని సమసిపోయేటట్టుగా ఆయన ఎన్నో ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం పెట్రేగిపోతూ ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దురాఘాతాలు అంతులేకుండా పోయాయి ఇదిగో మేము ఇంత ఖర్చు పెట్టి వచ్చామయ్యా మాకు ఎన్నికల్లో ఇంత ఖర్చు అయ్యింది అది అంతా ఎవరిస్తారు అని ప్రతి ఒక్క అంశంలోనూ ఆదాయం ఎక్కడ కనపడుతుందో అక్రమ సంపాదన ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడల్లా చేరిపోయారు మద్యం విషయం కావచ్చు మైనింగ్ ఇసుక దందాలు కావచ్చు లేకపోతే బార్లు ఆల్రెడీ వాటికంటే లైసెన్సుల మీదే నడుస్తూ ఉంటాయి లైసెన్స్ రెన్యువల్ జరుగుతూ ఉంటుంది ఆ బార్లన్నింటినీ కూడా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం ఆక్రమించుకుంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆక్రమించుకున్నారు ఇందులో కూటమిలో మిగతా భాగస్వామ్యులకు కూడా ఏమంత ఇదిగా లేకుండా మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలే ఆక్రమిస్తున్నారు అని ఒక దుగ్ధ మిగతా వాళ్ళల్లో కూడా ఉంది అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలో కానీ కొంత ఉన్నప్పటికీ మరి మొత్తాన్ని ఇక్కడ గవర్నమెంట్ నడు నడుస్తుందే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కాబట్టి ఎక్కువగా మాకే అవకాశాలు దొరకాలి అని ఎక్కడ పట్టినా వాళ్ళే చేస్తూ ఉంటే మరి ఆ కూటంలో మిగతా సభ్యులు వా వాళ్ళు వా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏదో రకంగా దక్కించుకునే ప్రయత్నం చేయటం కానీ లేకపోతే వీళ్ళ మీద తిరగబడే ప్రయత్నం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే చాలా విషయాలు బయటకొస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడో ఈ అక్రమంగా ఇసుకలు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిపోతున్నాయి అనే విషయాన్ని కొంతమంది బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ అధిష్టానం వాళ్ళని ఆపే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు ఏదో ఒక రోజున ఇది చెలికి చెలికి వానై రేపు ఎవరికి వాళ్ళు విడిపోయే సమయంలో ఆరోపణలు చేసుకుంటానికి మాత్రం బాగా పనికి వస్తాయి ఇప్పుడు మాత్రం ఎవరు పట్టించుకోరు అసలు మద్యం టెండర్లని పడకుండా చేసి దాని మీద వచ్చే ఆదాయానికి గండి కొట్టే విధంగాను సిండికేట్కి ఎంతో లాభం జరిగే విధంగాను వాళ్ళు ఎవరెవరైతే ప్రైవేట్గా వేరే వ్యక్తులు సిండికేట్తో సంబంధం లేని వ్యక్తులు ఎవరైతే టెండర్లు వేశారో వాళ్లకు ఫోన్లు చేసి బెదిరించే దాకా వచ్చారంటే ఈ ఎమ్మెల్యేలు చేయి దాటిపోయినట్టు అనుకోవాలా ఇంకేమనుకోవాలి కాకపోతే పార్టీలో ఇంటర్నల్గా ఉన్న మరొక ఈ దీని ప్రకారంగా చూస్తే చంద్రబాబు నాయుడు పరిపాలన మాత్రానికే పరిమితం అవుతాడు ఇక్కడ పార్టీ వ్యవహారాలను మొత్తాన్ని పార్టీలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చే వ్యవహారంలో కానీ ఎవరెవరు ఎంతెంత సంపాదించుకోవచ్చు అనే వ్యవహారంలో మొత్తం మేనేజ్ చేసేది లోకేష్ అనే ఒక అపవాదు ఇప్పుడు లోకేష్ మీద పడింది ఇక ఈ మద్యం కుంభకోణం వ్యవహారం కూడా అంటే ఈ టెండర్లని ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేసే విషయంలో కానీ సిండికేట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే విషయంలో కానీ మొత్తం ఇప్పుడు ఈ అపవాదం మొత్తం వెళ్ళి మళ్ళీ లోకేష్ మీద పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే పార్టీలో భవిష్యత్తు నాయకుడు లోకేషే కాబట్టి ఆయన అండర్లో పార్టీ నడుచుకుంటూ వెళ్తే ఆయన్ని ఇక నాయకుడిగా అంగీకరించి ఆయన కింద ఉండాలి ఆ విషయాన్ని అదునుగా చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందు పెత్తనం జలాయించిన నాయకులు మొత్తం వచ్చి ఇక్కడ చేరిపోయారు చాలా ఇంటర్నల్గా వస్తున్న సమాచారం ప్రకారంగా ఈ మద్యం విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకుల హవానే ఎక్కువగా నడుస్తూ ఉంది వీళ్ళందరూ ఎమ్మెల్యేల చుట్టూతా చేరి మంత్రుల చుట్టూ తా చేరి వాళ్ళని వేరే రకమైన దారులకి మళ్ళిస్తూ ఉన్నారు ఇంతకుముందు వాళ్ళు చేసిన ఈ అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు ఇదేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన్మహతక్యం కాదు అవినీతి చేయటం అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి ఆ రోజు ఉన్న జన్మభూమి కమిటీల్లో ఇళ్ళని లబ్ధిదారులకు అందించే విషయంలో కూడా డబ్బులు వసూలు చేసిన మహానుభావులు చాలామంది ఉన్నారు ఆ విషయం మీద ఈ స్వయంగా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపణలు చేశారు వాళ్ళు ఏదో నీతిగా న్యాయంగా చేద్దాం అనుకుంటే వాళ్ళ కింద ఉండే నాయకులు అడ్డం పడి ఆపుతూ ఉంటే ఈ జన్మభూమి కమిటీ లేని బాబోయ్ అని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ తిరిగి తిరిగి అదే తెరపైకి వస్తుంటే మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అనంటే పరిపాలన మాత్రం చేస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి ఏ ఏ నిధులు తేవాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే మరో పక్క ఆదాయాన్ని గండి కొడుతుంటే మరి చంద్రబాబు నాయుడికి ఇది షాక్ కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలే చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తుంటే మరి పరిపాలన ఎలా సాగుతుంది అదైతే చూడాల్సిన అవసరం ఉంది ఇదే ఈరోజు కుండబద్దలు